వృషభ రాశిలోకి గురుడు ప్రవేశిస్తున్న వేళ ఈ రాశి వారికి గురుబలం ఉందా లేదా? ఇందాక మనకి గురువుగారు చెప్పినట్టుగా ఎప్పుడైనా సరే గురువు మారుతున్నప్పుడు మన జన్మ రాశి నుంచి 2వ స్థానంలో కానీ 5వ స్థానంలో కానీ 7 కానీ 9 కానీ 11 స్థానాలలో గురు సంచారం మనకి శుభఫలితాలను ఇస్తుంది. అయితే ఇప్పుడు వృషభ రాశిలోకి గురువు మారుతున్నప్పుడు ఆయన జన్మరాశిలోకే మారుతున్నారు. అంటే వృషభ రాశి ఎవరి నక్షత్రాలు అయితే ఉన్నాయో వాళ్ళందరిది కూడా వృషభరాశి జన్మరాశి అవుతుంది. ఆ జన్మరాశిలోకి మనకి గురువు మారటం అనేది జరుగుతుంది. అయితే మామూలుగా ఎప్పుడైనా సరే గురువు మారాక కూడా ప్రతి గ్రహానికి కూడా మనము వీక్షణ అని చూస్తాం, అంటే గురు వీక్షణ అని అంటాం. లేదా ఏదైనా సరే ఒక గ్రహానికి అంటే ఏదైనా ఒక గ్రహంతో ఉన్నప్పుడు దాన్ని, అలాగే ఏదైనా ఒక గ్రహం చూడటాన్ని, అవన్నీ కూడా మనం తీసుకోవటం అనేది జరుగుతూ ఉంటుంది. ఇందాక చెప్పుకున్నట్టుగానే గురువు కొన్ని మంచి ఫలితాలను కూడా మనకి ఇవ్వాలి. అంటే ఏ రాశిలో సంచరించినా ఆయన కొన్ని శుభ ఫలితాలను ఇవ్వాలి, అలాగే ఆయన ఉన్న స్థానాన్ని బట్టి ఆ రాశికి సంబంధించి ఆయన కొన్ని చెడు ఫలితాలను కూడా ఇవ్వటం అనేది